We are from CBI. పొలిటీషియన్స్ నీ ద్వారా 45,000 కోట్ల రూపాయలు బ్లాక్ మనీ విదేశాల్లో దాచిపెట్టారు. ఆ డబ్బు ఎవరిదో చెప్తే నిన్ను వదిలేస్తా. అంజలి, గుడ్ ఈవినింగ్. పాపా, గుడ్ ఈవినింగ్ బేబీ. ఏం చేస్తున్నావు? చదువుకుంటున్నాను పాపా. బాగా చదువుకుంటున్నావా? హా పాపా. ఫస్ట్ క్లాసా? వస్తుంది పాపా. అమెరికా వెళ్తున్నామా? అమెరికా ఎందుకు పాపా? అమెరికాలో కరెంటే పోదు, ఇక్కడైతే పాన్ పరాగ నవ్వులి థూ అని మన ముఖం మీరే వస్తారు. రోడ్డు పైనే పాసు పోస్తారు. అమెరికాలో ఇలాంటివి చేయరు, క్లీన్ గా ఉంటుంది. అందుకే అమెరికా వెళ్దాం. అయితే వెళ్దాం పాపా. ఏమండి వచ్చేసారా? మీతో ఒక మ్యాటర్ గురించి మాట్లాడాలనుకుంటున్నాను. పోలీస్ కేసులు అంటున్నారు, సిబిఐ అంటున్నారు, నాకు చాలా భయంగా ఉందండి. మీరు మంచోళ్ళే, నన్ను బాగా చూసుకుంటారు, పాపని బాగా చూసుకుంటారు, ఇది కావాలా అది కావాలా అని అడుగుతారు. ఒకప్పుడు నాకు గాజులు కూడా ఉండేవి కావు, 50 రూపాయల చీర కూడా ఉండేది కాదు, పాపకి పాల డబ్బా కూడా ఉండేది కాదు, 2 పుట్ల తినటానికి అన్నం కూడా సరిగ్గా ఉండేది కాదు. అయినా సంతోషంగా ఉన్నాం. కానీ ఇప్పుడు డైమండ్ నెక్లెస్, డైమండ్ గాజులు అన్నీ తెస్తున్నారు. కానీ ఇంత షార్ట్ టైంలో 2,00,000 ఎలా సంపాదించగలిగారు? నాకు భయంగా ఉందండి. ఏమండి, మీరేం తప్పు చేయటం లేదు కదా? ఒకప్పుడు నేను మెకానిక్ని, 2 పూట్ల మనకి భోజనం లేదు, అలాగే రాగి రూట్లో సంపాదిస్తా అనుకున్నావా? మహాలక్ష్మి, నేను కిరాయి హంతకుండి కాదు. అమ్మాయిల్ని మోసం చేసి దుబాయ్లు అమ్ముకోవటం లేదు. నక్సలైటుని కాదు, టెర్రరిస్టుని కాదు, దేశద్రోహిని కాదు, బ్రోకర్ని. బ్రోకర్ అంటే అమ్మాయిల బ్రోకర్ కాదు, హవాలా బ్రోకర్ని. పెద్ద పెద్ద వాళ్ళతో కలిసి వ్యాపారం చేస్తున్నాను, మీడియేటింగ్ చేస్తున్నాను, బాగా సంపాదిస్తున్నాను. ఆ డబ్బుతో నువ్వు నేను పాప అమెరికా వెళ్ళి లైఫ్ లాంగ్ హ్యాపీగా సెటిల్ అవుదాం అనుకున్నాను మహాలక్ష్మి. తప్ప, నమ్ముతావా? నమ్ముతానండి. కోపం లేదుగా? లేదండి. ప్రేమబుద్ధిగా? నువ్వు నా పెళ్ళాను అయిపోతావు. నా పెళ్ళం అవ్వంగానే నీ మీద నాకు అట్రాక్షన్ తగ్గిపోతుంది, క్రేజ్ తగ్గిపోతుంది. నిజమా? ఏంటి, ప్రెజర్ ఎక్కువైందా? ప్రెజర్ కాదే, ప్లెజర్.
నువ్వెప్పుడైనా బ్యాంకాక్ లో ఉండొచ్చావా? ఇంతవరకు విదేశయానం చేయలేదు. మీ దయ ఉంటే పాలిటిక్స్ లో ఎంటర్ అవుతా, లేదంటే ఇక్కడే ప్రాక్టికల్ గా ఉండిపోతా. పిచ్చి మోకమా, ఒక్కసారి నీ పంతానానికి అలవాటు పడ్డా ఎవడైనా సరే వీసాతో పని లేని పాస్పోర్ట్ తీసుకొచ్చి నీ చేతుల్లో పెడతాడు. ప్రామిస్. నేనంటే నీకు అంత ఇష్టమా? మీరంటే నాకు చాలా ఇష్టం అండి. అది కాదే, నాకు షుగర్ ఉంది, బీపీ ఉంది, మెడ నొప్పి ఉంది. నడు నొప్పి సరే సరే నీకు తెలియదు కాదు. అసలు బాడీ ఏ బొరికెళ్ళిపోయింది అనుకో. అయినా ఇంత టాలెంట్ చూపిస్తున్నావంటే ఏంటి ఆ సీక్రెట్? గోవిందా గోవిందా, మీరు మంత్రి కదండి, మీ దగ్గర బోల్డ్ ఎన్ని పవర్స్ ఉన్నాయి. నా టాలెంట్ కు తగ్గట్టు ఏదో ఒక పవర్ యూజ్ చేసుకుని నేను లైఫ్ లో సెటిల్ అయిపోవచ్చు. ఒకవేళ నా మంత్రి పదవి పోయింది అనుకో. పోతే మీరు పోతారు, కానీ పదవి అక్కడే ఉంటుంది కదండి. ఆ ప్లేస్ లో ఇంకెవరైనా వస్తారు. నా టాలెంట్ అంతా ఉపయోగించి నేను లైఫ్ లో సెటిల్ అయిపోవచ్చు. నమస్తే అన్న. కృష్ణ బాగున్నావా? అన్నా మీ బ్లెస్సింగ్. ఒకసారి ఆ గోవిందరాజును గలు, 5 రూపాయలు వచ్చినాయి. 5 రూపాయలా? ఏంటే 5 రూపాయలంటే సీపుగా అనుకుంటున్నావా? 5 అంటే 5,000 కోట్లని. అన్నా అన్ని అరేంజ్ చేసుకుని గోవిందరాజు కాంట్రాక్ట్లోకి వెళ్తా, వస్తా. చూసావు చూసావా, అతను నన్ను కేర్ చేయకుండా వెళ్ళిపోతున్నాడు. ఏరా కృష్ణ. అన్నా. ఏంట్రా, రాగానే నా గర్ల్ ఫ్రెండ్కి హాయ్ చెప్పలేదు, పోనీ వెళ్ళేటప్పుడైనా బాయ్ అనలేదు. అన్నా నేను భార్యలతోనే మాట్లాడతా, గర్ల్ ఫ్రెండ్స్ తో మాట్లాడను. అదేం లాజిక్ రే? అన్నా మీరు లేనప్పుడు మీ ఇంటికి వెళ్తా, మీ వైఫ్ ఉంటుంది. మేడం టీ ఇవ్వండి మేడం, మేడం కొంచెం టిఫిన్ పెట్టండి మేడం అంటే మేడం పెడుతుంది, నేను తింటా. అప్పుడు మీకు అనుమానం రాదు, ఎందుకంటే నేను మీ బిడ్డలాంటి వాడిని కాబట్టి. అదే మీరు లేనప్పుడు నేను ఈ కుంపకు వచ్చారనుకోండి, అదే మేడంని నేను కాఫీ అడిగినా టీ అడిగినా హాయ్ అన్నా బాయ్ అన్నా మీకు అనుమానం వస్తుంది. ప్రపంచంలో 2 విషయాల్లో మగాళ్ళ మధ్య గొడవలు వస్తాయి. 1, డబ్బు విషయంలో. 2, అమ్మాయి విషయంలో. డబ్బు విషయంలో మనం క్లియర్ గా ఉన్నాం, అమ్మాయిల విషయంలో మనం క్లియర్ గా ఉన్నా వాళ్ళు క్లియర్ గా ఉండనివ్వరు. వస్తానన్నా. అతను నన్ను అలా అంటుంటే నువ్వు పట్టించుకోవండి. ఆడిదో మోదనస్తపు లాజిక్, మనం ఏం చేస్తాం దానికి? కొత్త ముఖ్యమంత్రి ఎవరవుతారంటావు? ఎవరైనా అడుగుతావేంటి? మన వెంకటాద్రి గారే, ఆయనే మన ప్రభుత్వంలో సీనియర్, నంబర్ 2. ఏది ఏమైనా ఖచ్చితంగా వెంకటాద్రి గారే అవుతారు. సీనియర్ మంత్రి అయిన వెంకటాద్రి గారే కాబోయే ముఖ్యమంత్రి అవుతారని పార్టీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. సార్ నమస్తే. సార్ ఏ నాయుడు ఇప్పుడు కూడా బాంబులు చుట్టడం, బాంబులు పడవటం? ఏమయ్యా రాఘవ, వ్యాపారం బాగుందా? బాగుంది సార్, దేవుడి దయ వల్ల. ఇందులో ఏమన్నా అపార్ట్మెంట్ కొన్నావా? అదే పనిలో ఉన్నాను సార్. కొంటావా? నీకు తెలివితేటలు ఉన్నాయి. ఆయన పలకెత్తాడు పానుగోండం. మంత్రి గారు అమౌంట్ వచ్చింది అని చెప్ప. ఎంత? 5,000 కోట్లు. ఏ కంట్రీ కన్నా? స్విట్జర్లాండ్ అని చెప్ప. పంపించండి అన్న. కొత్త సీఎం రాబోతున్నాడు కదా, ఈ 4 రోజులు పొలిటికల్ హడావుడి ఉంటుంది. అమౌంట్ పంపిస్తాను కానీ వెంటనే ట్రాన్స్ఫర్ చేయకు. సరేనా? కాబోయే ముఖ్యమంత్రి వెంకటాద్రి, కాబోయే ముఖ్యమంత్రి వెంకటాద్రి. నమస్తే, దిస్ ఇస్ సౌమ్య, వెల్కమ్ టు V6 న్యూస్, న్యూస్ యాజ్ ఇట్ ఈస్. అందరూ ఊహించినట్టుగా సీఎంగా సీనియర్ మంత్రి వెంకటాద్రి కాలేదు. ఎవరు ఊహించని ప్రతాప్ రెడ్డిని ముఖ్యమంత్రిగా ప్రకటించారు. ఈ నిర్ణయం పార్టీలోని అన్ని వర్గాలను విస్మయానికి గురిచేసింది. కొత్త సీఎం ప్రతాప్ రెడ్డి అధిష్టాన అంచనాలను నిలబెడతారా? వేచి చూడాలి. నీ పని అయిపోయే, ఆ ప్రతాప్ రెడ్డి సీఎం అయిపోయాడన్నో అన్నా, నీ పని గోయిందోయింద అన్నో అన్నా. కంగ్రాట్స్ సార్ ముఖ్యమంత్రి గారు. థాంక్యూ. నమస్కారం ముఖ్యమంత్రి గారు. నమస్కారం. నమస్కారం. నమస్కారం.
ప్రాప్తం అంతే. మీరు ముఖ్యమంత్రి కావడం మా అదృష్టం అంట. మీ బాటలోనే నడుస్తాం అన్నా, మీ అడుగు జడలో నడుస్తామే. ప్రజాసేవలో మీ వెన్నంటే ఉంటామన్నా. ఇట్స్ ఓకే, ఇట్స్ ఓకే. మొదట ప్రజా సమస్యలు తెలుసుకోండి, కాన్స్టిట్యూన్సీలో ప్రజలకు అందుబాటులో ఉండండి, ఆ సమస్యలు నా దృష్టికి తీసుకురండి. తప్పకుండా మనందరం కలిసి సమస్యలను పరిష్కారం చేద్దాం. ముఖ్యమంత్రి అంటే గిట్ల ఉండాలా అన్నా? ఢిల్లీ అధిష్టానం అన్న, మా ప్రతాప్ రెడ్డి అన్నను ముఖ్యమంత్రిని చేసి మాకు సరి అయిన నాయకుడు లేడు అన్న నోటు తెచ్చారన్న. మీకు దండాల మీద దండారు అన్నా. మీకు పార్టీ పెద్దలకు కృతజ్ఞతలు, ధన్యవాదాలు అన్నా. నాకు కావాల్సింది మీ ధన్యవాదాలు కాదు, ముఖ్యమంత్రి గారికి ప్రజాసేవలో సహకరిస్తూ ప్రజలకు మన పార్టీ మీద నమ్మకం కలిగించండి. నమస్కారం నూతన ముఖ్యమంత్రి గారు. గురువు గారు, గాడ్ బ్లెస్ యు. థ్యాంక్ యూ. మీ ఆశీర్వాదం కావాలి గురువు గారు. ఢిల్లీ పెద్దలను బట్టావు, సీఎం పదవి కొట్టేశావు, ఇంకా నా ఆశీర్వాదం ఎందుకులే. నమస్కారం చటర్జీ గారు. మొత్తానికి నా శిష్యుణ్ణి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిని చేసేసారు. దండాలండి, కోటి దండాలు. మీరు మనస్ఫూర్తిగా అంటున్నారా, మనస్పర్ధతో అంటున్నారా? మీ మనస్సులో వేరే విధంగా అనుకున్నట్టుగా ఉంది వెంకటాద్రి గారు. మీరు బాగా లోతుగా ఆలోచించే మనుషులండి. మరి లేకపోతే ఏంటండి, మేము ముసడమైపోయాం, మేము ఎందుకు పనికిరాం, మా మాటకి విలువ లేదు అని చెప్పకుండా చెప్పడమే కదా. గురువు గారు, ప్రజా సమస్యల అసెంబ్లీ వినిపించడానికి ఎమ్మెల్యే అని తప్ప ఈ పదవి నేను ఆశించింది కాదు, అడిగింది లేదు. Yes, it is very clear. పదవిలోకి రాగానే పెతోడు మొదటి చెప్పే మాట ఇదే. నేను ప్రజల మనిషిని, ప్రజల్లోంచి వచ్చానని జనాన్ని నమ్మించి సీట్ ఎక్కడం, అక్కడి నుంచి సంక్షేమ పథకాలని, దిక్కుమాలి ప్రకటనల్ని చేసి ఆ ఎక్కిన సీటు నిలబెట్టుకోవడం కోసం ప్రయత్నం చేయటం. వెంకటాద్రి గారు చెప్పండి అయ్యా. మీరు చాలా ఎక్కువగా మాట్లాడుతున్నారు. ఆ మాటలు కాక మాకు మిగిలి తెచ్చిందేమని చెప్పండి. పార్టీని నమ్ముకుని పార్టీకి కొమ్ము కాసినటువంటి మాలాంటి సీనియర్ లీడర్ని కించపరిచేశారండి. పైన మీరు కూర్చొని తీసుకున్నటువంటి నిర్ణయాలకి కింద మాకెంత కాలిపోతుందో మీకేం తెలుస్తుంది. యూత్కి పెద్ద పీట వేయడం తప్ప ఆ ముక్కల్లోని చెప్పుచ్చు కొట్టండి. కాకపోతే ఒకటి తెలుసుకోవాలి, యూత్లో ఆవేశం ఉంటుంది, మాలో అనుభవం ఉంటుంది. ఆఫ్ కోర్స్ అనుభవం అవసరమే, కానీ అనుభవంతో పాటు నిజాయితీ కూడా ఉండాలి. అందుకే ఆయనకి ముఖ్యమంత్రి పదవి ఇచ్చాం. తప్పంటారా? మళ్ళీ అదే మాట అంటారు, ఆయనకి ఇవ్వడం తప్పని ఎవరన్నారండి? పార్టీ గెలుపు ఓటర్లతో సంబంధం లేకుండా పార్టీ సరస్వం అనుకుని పార్టీని నమ్ముకుని బతుకుతున్నటువంటి నాలాంటి సీనియర్ని పక్కన పెట్టమనేటువంటిది తప్పు కాదు, తప్పు నర్రాని మనం చేసుకుంటున్నా. మాట్లాడుంటే అట్టుంచుంటా. వెంకటాద్రి గారు, అది అడగడానికి మీకు హక్కు అధికారం లేవనుకుంటాను. అదే ప్రశ్న సమ్మర్ బాగుండదులేండి. రెండు సార్లు మంత్రి చేసి రాష్ట్రంలో నెంబర్ 2 పొజిషన్ లో ఉన్నోండి, అంతకంటే అనుభవం నాకు ఇంకేం కావాలి? తమరే చల్లమే ఉండే. అవునవును, పదవిలో నెంబర్ 2, అవినీతిలో నెంబర్ 1. మీరు పదవిని అడ్డు పెట్టుకుని అడ్డుగోలుగా ఎంత సంపాదించారో మీకు తెలియకపోవచ్చు. ఒక్కసారి ఢిల్లీ రండి, మీ సమాచారం అంతా, మీ చరిత్ర అంతా మేం చూపిస్తాం. అయినా మీ మీద ఎన్ని కేసులున్నాయో మీకైనా తెలుసా? మరి తెలిసి అడుగుతారేటండి, అంతెందుకండి? నేతి బీరకాయలో నెయ్యి ఎంత ఉంటుందో రాజకీయ నాయకుల్లో కూడా నిజాయితీ అంతే ఉంటుంది. అంతెందుకండి? మీ పార్లమెంట్ నుంచి మా అసెంబ్లీ దాకా తీసుకోండి, ఎంతమంది మీద కేసులు లేవు. వాళ్ళందరూ బయటేటా కనుక బయట పెట్టామంటే 30 మంది బయట కూర్చుంటారు. తర్వాత బై ఎలక్షన్ పెట్టాలి. బై ఎలక్షన్ పెట్టామనుకోండి మనకు డిబైట్లు కూడా రావు. కరెక్ట్. అందుకే ఆ స్థితి తీసుకురావద్దని మీకు మనవి చేసుకుంటున్నా. మీరు తప్పుగా మాట్లాడుతున్నారు. మహోన్నతమైన రాజకీయ చరిత్ర గల దేశం మనది. అంతేకాదు, దేశం ఫ్యూచర్ అంతా యువకుల మీదే ఆధారపడు. అందుకే వాళ్ళని ఎంకరేజ్ చేయాలన్న ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నాం. ఎందుకు తీసుకో సార్? మీరు ఢిల్లీ నుంచి వచ్చినప్పుడల్లా ఏదో ప్రకటన చేస్తారు, అదేమో టెర్రరిస్ట్ బాంబుల కంటే పవర్ఫుల్ గా పేలిపోద్ది, దాంతో మాలాంటి పిచ్చోళ్ళందరం ఏమో శతగాత్రులు అయిపోతాం. డబ్బు సంచులు తీసుకొచ్చి మీ ముందు పెట్టి మహాప్రభోని మహిమ తెల్లి ఎక్క అని చరిత్రలు కొట్టిన వాళ్ళందరికీ పదవులు ఇచ్చేస్తుంటారు. వాట్ ఈస్ దిస్? మీరు సీనియర్లు కనుక ఇంతవరకు ఏమన్నా సహించాను. ప్రజాసేవ చేయడానికి పాలిటిక్స్ లోకి వచ్చాను తప్ప పదవులు ఆశించి కాదు. ఈ క్షణంలో మిమ్మల్ని ముఖ్యమంత్రిని చేయమనండి, సంతోషంగా దిగిపోతాను. నువ్వెందుకు రాజీనామా చేయొచ్చు? నేనే పార్టీకి పదవికి రాజీనామా చేస్తా. ఓకే, చేసేయండి.
మన పార్టీ నుంచి ఎంతో మంది వెళ్లిపోయారు, కొంతమంది తిరిగి వచ్చారు, మరికొంతమంది పార్టీలు పెట్టుకున్నారు. కొన్ని కొత్త పార్టీలు మన పార్టీలో విలీనమైపోయాయి. మన పార్టీ మహావృక్షం లాంటిది, ఎన్ని సునామీలొచ్చినా తుఫానులొచ్చినా స్థిరంగా అలానే నిలిచి ఉంటుంది. అన్నా నీ పాదవమైంది అనుకో, జీవితాంతం జైల్లోనే ఉండాల్సొస్తానా? నీ చేత కట్టెలు కుట్టిస్తారు, వంట చేయిస్తారు, కూలి పని కూడా చేయిస్తారు. నీకు బీపీ అన్నా? ఆ పైన షుగరు, నడు నొప్పి, కాలు వీపుడు, ఏదో ఒక రోజు ఢామన్నాడుకో. ఈ కథ కంచికే. ఆలోచించుకో అన్నా, ముఖ్యమంత్రి పదవి కంటే మంత్రి పదవే బెటరు. ముఖ్యమంత్రి అయితే మంచి పనులే చెయ్యాలి, అదే మంత్రి అనుకో, కోట్ల కోట్లు కుమ్ముకోవచ్చు, హాయిగా బెడ్ మీద తడి కొట్టేసుకుని పడుకోవచ్చు. ఒకవేళ వాళ్ళన్నట్టు నేను రాజీనామా చేశానుకో, నా పొజిషన్ ఏంటి? మసాదులు ఉండు, అవి లేకపోతే మనం బతకలేము. కాదు కానీ కాంప్రమైజ్ అయిపోతాం బెటర్. ఎవరుకోండి సార్, నేను రాజీనామా చేయటం పెట్టి ఎల్లుడు ఎవడన్నా నిజమనుకుంటాడు? అసలు మన పార్టీ అంటే ఎవరు? కన్న తల్లి, పదవి, పెళ్ళం. పెళ్ళాలు ఎంతమంది అయినా మార్చచ్చు, కానీ కన్న తల్లి మారదని మనం చేసుకుంటున్నాం. అసలు ప్రతాపరెడ్డి గారు అంటే ఎవరు అనుకుంటున్నారు? నా బిడ్డ, బిడ్డ ముఖ్యమంత్రి అయితే తండ్రి ఈర్చబడతాడా, ఆనందపడతాడు. కాబట్టి ప్రతాపరెడ్డి గారికి, ప్రతాపరెడ్డి గారికి, ప్రతాపరెడ్డి గారికి ఈ పార్టీ నిడిచిపెట్టేటువంటి ప్రసక్తే లేదని చెప్పి మీకు మనవి చేసుకుంటూ, అయ్యా సెలవు తీసుకుంటున్నాను, ఢిల్లీలో నన్ను మర్చిపోవద్దు. ప్రతాపరెడ్డి గారి నాయకత్వం, ప్రతాపరెడ్డి గారి నాయకత్వం, ప్రతాపరెడ్డి గారి నాయకత్వం. ఐ ఏరాతు ప్రతాపరెడ్డి అని నేను, ఆలపాటి వెంకటాద్రి అని నేను, శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయతను చూపుతానని, భారతదేశ సార్వభౌమ అధికారాన్ని, సమగ్రతను కాపాడుతానని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో, అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని, రాష్ట్ర ముఖ్యమంత్రిగా నా కర్తవ్యములను శ్రద్ధతో, అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని, ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. Good evening, me Kartikartika is back in V6 Crossfire. Yalla oru nadu telsa mana studio la mana home minister Venkatadri garu. Namaste sir. Namaskaram amma. First of all meek sorry cheppala. Endukamma nee adugu pettam gaane studio lo power cut ayinda? Poledu gaani mee CM padvi miss ayipoyindi kada. Chudamma mahanubhavudu Rajasekhar Reddy garu party president ga unnappudu rendu saarlu mukhyamantri ayye chance miss ayipoyaru. అరేరే మంచి నాయకుడే, ఆయన మిస్ అయిపోతున్నాడని ప్రజలు చాలా మంది బాధపడ్డారు. కానీ ఆయన ఏం పట్టించుకోలా, పట్టుబెడమని విక్రమార్కుడులాగా ప్రజల్లో పాదయాత్ర చేసి కష్టపడి ముఖ్యమంత్రి అయ్యాడు, మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యాడు. ఎన్నో ఎన్నో గొప్ప గొప్ప పనులు చేశాడు, గొప్ప లీడర్ అయ్యాడు. అందుకే చనిపోయిన తర్వాత కూడా ప్రజల్లో బతుకున్నాడు. కాబట్టి ఈ సారీలు అనేటువంటివి నా ప్రకారం పొలిటికల్ లీడర్లకి బెస్ట్ అన్న ఉద్దేశం. అంతేనా? నీకు డౌట్ వద్దు? కాదు సార్, రాజశేఖర్ రెడ్డి గారు అంటే యంగ్ అండ్ డైనమిక్, మీకంటే బీపీ, షుగర్, మళ్ళా 70 ఏళ్ళు కూడా దాటిపోయినరు. ఈ వయసులో మళ్ళా మీకు సీఎం ఛాన్స్ వస్తుందంటారా? అమ్మా నేనేదో అంటున్నానని అనుకోవద్దు. మన రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నారు, వారేంటి బేసిక్ గా డాక్టరు, అందుకే జాగ్రత్తగా ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ కష్టపడి పనిచేశాడు. అంతేందుకు, మన దేశ ప్రధాని, ఆయన గుండె ఆపరేషన్ చేశారు, అయినా భయపడ్డా? గుండె నిబ్రంగా ఇప్పటిదాకా దేశాన్ని పరిపాలిస్తూనే ఉన్నారు. కాబట్టి ఆరోగ్యానికి అధికారానికి లింక్ ఉండదమ్మా, ప్రాప్తం అంతే. అయితే మీరు అవినీతి పరుడు అని అందరు అంటుంటారు, స్టాంప్ అయితే పడిపోయింది, ఏమంటారు? ఇంకా స్టాంప్ పడ్డ తర్వాత నేను అనగలిగింది ఏమని చెప్పమ్మా. అంటే ప్రజలు మంచోళ్ళు కాదా? ఊరుకోమ్మా, మంచోళ్ళు కాదంటే చెప్పుచ్చు కొడతారు. మహానుభావులు ఎంత గొప్పవారు వాళ్ళు, ఒక నియోజకవర్గంలో గెలిచిన ఆయన 10 కోట్లు అయిందంటున్నాడు టీవీలో డైరెక్ట్ గా, ఓడిపోయిన ఆయన ఏమో 4 కోట్లు అయిందంటున్నాడు అదే నియోజకవర్గంలో. అంటే ఈ 10 14 14 మీరే తిన్నారండి, మీకే ఖర్చు పెట్టామని చెప్తున్నారు వాళ్ళు.
మరి ప్రజలు రియాక్ట్ అవ్వకుండా ఉన్నారంటే అంతకంటే గంగికోవలు ఎవరుంటారని అంటే మీరు కూడా అట్లనే చేస్తారా? చేయరా? చేసేవాడిని అయితే లెక్క చెప్పేవాడే కదమ్మా. నేను అట్ట కాదండి, నిష్టగా నిజాయితీ మీరు గెలిచిన వాళ్ళల్లో నేను ఒక్కండి. అంటే మీరు గొప్ప పొలిటీషియన్ అనుకుంటున్నారా? అందులో ఏం డౌట్ లేదమ్మా. నెంబర్ వన్, మరి మీరంత గ్రేట్ పొలిటీషియన్ కదా, మళ్ళీ సీఎం ఎందుకు కాలే? అమ్మా, నువ్వు పాలిటిక్స్ చదువుకుని ఉంటావు, నేను పాలిటిక్స్లో పండిపోయినోండి. ప్రస్తుత వాతావరణంలో సీఎం పదవి ఒకళ్ళు ఇస్తే వచ్చేది కాదు, మనం తెచ్చుకునేది. వెంకటాద్రి గారు ఫైనల్గా చెప్పుండ్రి, మీ ఫ్యూచర్ ప్లాన్స్ ఏంది? ఏముందమ్మా, పాలిటిక్స్ అంటే బురదలో కాలు పెట్టినట్టే. ఈ కాలు తీయాలంటే ఈ కాలు పెట్టాలి, మళ్ళీ ఈ కాలు తీయాలంటే ఈ కాలు పెట్టాలి. అంచేత పదవొచ్చేదాకా పాకులాడటమే, పదవొచ్చిన తర్వాత దాన్ని పట్టుకుని అల్లటమే. మొత్తానికి వదలరంటారు? నేనంటమేంటమ్మా, ప్రజలకి నా మీద ఉన్నటువంటి అభిమానం అట్లాంటిది. థ్యాంక్ యూ సో మచ్, మీరు మీ టైం తీసుకొని మా స్టూడియోకి వచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్కారం. సో దోస్తులు, సీ యూ టుమారో సేమ్ టైం. హలో ఉర్గమ్మా, ఇప్పుడు ఇంటర్వ్యూ అయిపోయిందని మళ్ళా రేపు అంటారేంటి? మీరు మస్తు జోకులు కూడా వేస్తారా? ఓహో, టుమారో అంటే ఇంకో ప్రోగ్రామ్. ఇంకొక ప్రోగ్రామ్ నాకు మిగిలింది అదే కదా. సో చూసిండ్రు కదా, సీ యూ టుమారో సేమ్ టైం విత్ మీ కార్తిక ఇన్ క్రాస్ ఫైర్. ముఖ్యమంత్రి గారు, మీకు ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రం మీకు కొత్త సమస్యలతో వెల్కమ్ చెప్తుంది. ఎలా? ఈ రాష్ట్రంలో అవినీతి ఆరోపణలు, భూ కబ్జాలు, ఎన్నో సమస్యలు ఉన్నాయి. మీరు కొత్తగా వచ్చారు కదా, ఏ స్టెప్ తీసుకుంటారు? ఏం స్టెప్ తీసుకుంటాడేంటి? స్టెప్ కాదు, స్టెప్ కట్టింగ్ చేయించుకుంటాడు. నన్ను ముఖ్యమంత్రి చేసిందే ప్రజాసేవ చేయడానికి. నాకంటే ముందున్న ముఖ్యమంత్రులు ఎన్నో మంచి కార్యక్రమాలు చేశారు. వారు చేపట్టిన ప్రతి కార్యక్రమాన్ని తూచా తప్పకుండా వాటిని కొనసాగించడమే నా ధ్యేయం. ఏ ముఖ్యమంత్రి వచ్చినా మొదటి చెప్పే స్టేట్మెంట్ ఇదే సార్, అందరూ ఇలాగే చెప్తారు. చెప్పే ఉంటారు, కానీ నేను చెప్పను, చేసి చూపిస్తాను. నేను ప్రజల కోసం ఉన్నాను, అధిష్టానం నన్ను నియమించిందే ప్రజాసేవ చేయడానికి. ఐఆమ్ వెరీ క్లియర్, ఇందులో నా గొప్పతనం ఏం లేదు. ఎమ్మెల్యే గొప్పనా, మంత్రి గొప్పనా, ముఖ్యమంత్రి గొప్పనా అనేది కాదు, ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరు గొప్పనే. ముఖ్యమంత్రి కంటే గొప్పవారు ప్రధానమంత్రి, ప్రధానమంత్రి కంటే గొప్పవారు రాష్ట్రపతి. వీరందరికీ మించి ఆ ప్రజలు గొప్పవారు, వారికి సేవ చేయడానికే మేముండేది. ముఖ్యమంత్రి గారు, ఈ రాష్ట్ర రాజకీయ చరిత్రలో మంత్రిగా కూడా కాకుండా మొట్టమొదటిసారిగా డైరెక్ట్ గా సీఎం అయ్యారు, అందువల్ల మీ మంత్రివర్గం నుంచి మీకు కోఆపరేషన్ ఉంటుందంటారా? ప్రజాసేవలో ఆపరేషన్ అవసరం కానీ కోఆపరేషన్ కాదు. వీఆర్ ఆల్ ఆన్సరబుల్ టు ద పబ్లిక్. అయినా వాళ్ళు నాకు కోఆపరేట్ చేసేదేంటి? ప్రజలకు కోఆపరేట్ చేయమనండి. ఎట్టాగే వాగుతుండు, నీకు బైపాస్ ఆపరేషన్ జరుగుద్ది. మరి నన్నే ఎందుకు ముఖ్యమంత్రిని చేశారు? నిజాయితీగా పనిచేస్తానన్నటువంటి నమ్మకం, అవినీతి ఆరోపణలు అన్నటువంటి నా క్యారెక్టర్. పదవుల కోసం పైరవేలు చేసి లంచాలు ఇచ్చుకుని ఈ కాలంలో ఎవరు ఊహించే నన్ను ముఖ్యమంత్రిని చేశారంటే దేనికి? వారికి నా మీద ఉన్న నమ్మకం, ఆ నమ్మకాన్ని నిలబెట్టుకుంటాను. ఎవడనంటే నిజం అనుకుంటాడు? ఏ నాయకుడైనా ప్రజల్ని మోసం చేస్తూ ఎక్కువ కాలం ఉండలేడు. మా ఆయన లేడు. అబ్బా, కొట్టిందిరా దెబ్బ. ప్రజలకు మంచి చేస్తున్నంత వరకు వారి గుండెల్లో ఉంటాడు, లేని రోజున చరిత్ర హీన్డ్ అవుతాడు. అంటే మీ నాయకుల్లో అవినీతి పరులు లేరంటారా? అనను, కానీ అందరు అవినీతి పరులంటే నేను ఒప్పుకోను. రాజకీయం ఎప్పుడు పుట్టిందో అవినీతి అప్పుడే పుట్టింది. పొలంలో ఏ మూల పురుగు పట్టినా పొలమంతా మందు జల్లాలి. ఇక్కడ అవినీతి పురుగు చావాలి అంటే ఒక్క రాజకీయ నాయకులే కాదు, ప్రజలందరూ సహకరించాలి. ప్రజలు కూడా డబ్బు తీసుకొని ఓటు వేయకూడదు, మందు కోసం ఓటు వేయకూడదు. మతాన్ని కులాన్ని వాడరాదు. గుణవంతులకి మంచి క్యారెక్టర్ ఉన్న వారికి మనం ఓటు వేస్తే రాజకీయంలో అవినీతి ఒక్క సెకండ్ కూడా ఉండదు. చివరిగా మీరు ప్రజలకిచ్చే సందేశం? ఒకటి, అవినీతిని అంతం చేయడం. రెండు, అవినీతిని అంతం చేయడం. మూడు, అవినీతిని అంతం చేయడం. ఈ రాష్ట్రంలో అవినీతిని అంతం చేయడమే నా లక్ష్యం. దీనికి ఏ స్థాయి నాయకుడు అడ్డొచ్చినా వదిలేదు లేదు. ఇదే నా రాష్ట్ర ప్రజలకు నేనిస్తున్న సందేశం. ఇన్ని మంచి పనులు చేసిన చీఫ్ మినిస్టర్ ఎవ్వడూ ఎక్కువ కాలం సీట్లో ఉండలా. అయినా ఇట నీతి నిజాయితీ అని ఏళ్లాడేవాళ్ళు నిరాహార దీక్షకే పరిమితం అయిపోయారు. అబ్బా, ఏం మాట్లాడారు సీఎం గారు, స్మార్ట్ గా కూడా ఉన్నాడు. మీరు ఉన్నారు ఎప్పుడు గోవిందా గోవిందా అంటాం తప్ప అట్లా ఎప్పుడైనా మాట్లాడారా? ఏంటే, డిసైడ్ అయిపోయావా? జంప నరుకుతా. ఆయన అన్నట్టు నిజాయితీగా ఉన్నావనుకో, నీ ఒంటి మీద తొడుక్కోవడం చీరజాయిటీ కూడా ఉండదు. గోవిందా.
మాట మాట మాకు ఇక్కడ గోయిందాను అక్కడేమో అబ్బానా. మేము మనుషులమే, మాకు మందు మానవత్వం ఉంది, మాకు శివుని ఎత్తు లేదంటే Good evening, me Kartika Atika is back. Welcome to V6 Crossfire. ఈ రోజు ఓరున్నారు తెలుసా మనతోని? మన నూతన ముఖ్యమంత్రి ఏరాసు ప్రతాప్ రెడ్డి గారు ఉన్నారు. సో ప్లీజ్ వెల్కమ్ మన నూతన ముఖ్యమంత్రి గారు. కంగ్రాచులేషన్ సార్. ఓ థాంక్ యూ వెరీ మచ్. మీరు ముఖ్యమంత్రి అవుతారని ఎక్స్పెక్ట్ చేసిండ్రా? నో, నాట్ ఎట్ ఆల్. హైకమాండ్ సీఎం గా మిమ్మల్ని ఎందుకు ఎంపిక చేసుకుండ్రు? వాట్స్ యువర్ స్పెషాలిటీ? ఈ పదవికి నేను న్యాయం చేస్తానని పార్టీ పెద్దలు అనుకుని ఉంటారు. మీకంటే న్యాయం చేసే వాళ్ళు పార్టీలో లేరా? ఇది సీనియరా, మంత్రి పదవి చేశామా లేదా అనేది క్రైటీరియా కాదు. ఎంతో మంది మంత్రులుగా బాగా షైన్ అయ్యారు, ముఖ్యమంత్రిగా టోటల్ ఫ్లాప్ అయ్యారు. ప్రస్తుత పరిస్థితుల్లో 2014లో పార్టీని తిరిగి అధికారంలోకి తీసుకొస్తామా లేదా అనేదే క్రైటీరియా. అధికారంలోకి తీసుకొస్తామనే నమ్మకం అధిష్టానానికి ఉంది కాబట్టే నన్ను ముఖ్యమంత్రి చేశారు. పైసలు ఇచ్చి సీఎం అయినరని మీ సీనియర్ వెంకటాద్రి గారు చెప్తుండ్రు, అది నిజమేనా? వెంకటాద్రి గారు పదవి రాలేని అక్కస్తో అంటారే తప్ప ఇజ్ ఇట్ పాసిబుల్? అదిగాక నేను అడుగుతాను, మీ మీడియా వాళ్లకు ప్రజలను కన్ఫ్యూజ్ చేయడం తప్ప ఇంకొక పని లేనట్లుందే? ఇటువంటి దానిలకు బాగా ఇంపార్టెన్స్ ఇస్తారు. మీరు సీఎం కావడం చాలా మంది మీ తోటి మంత్రులకు ఇష్టం లేదంట కదా? పాలిటిక్స్ లో ఇష్టాయిష్టాలకు తావలేదు, అధిష్టానం ఏం చెప్తే దానికి కట్టుబడి ఉండాలి. మీరు సీతయ్యనా? ఓరు మాటినారా, ఒంటెద్దు పోకడంట కదా. ఎందుకు వినండి, మీ మాటే వింటున్నాను కదా, మంత్రుల మాట వినానా? ఇదంతా కేవలం మీ మీడియా సృష్టి. చాలా మంది మంత్రుల మీద ఎన్నో కాంట్రవర్సీస్ ఉన్నాయి, దాని మీద మీ కమెంట్స్? ఇది కూడా మీ మీడియా సృష్టి, చిన్నదాన్ని పెద్దగా చేసి చూపెడతారు. ఫర్ ఎగ్జాంపుల్, మీ మీడియాలోనే చూశాను, ఒక పెద్ద హీరో ఇంట్లో పెళ్లి జరిగితే ఒక వారం రోజుల నుంచి ఆ పెళ్లి ఏ రకంగా జరగబోతుంది, ఆమె కోడలు ఏ చీర కట్టబోతుంది, పెళ్లిలో ఏం వడ్డించబోతున్నారు, ఎంతమంది వచ్చారు, వీటిని చూపెడతారా అమ్మా? డూ యూ థింక్ దిస్ ఈస్ సో ఇంపార్టెంట్? అంటే అదంతా ఒట్టొట్టిగానే అంటారా? ఒట్టొట్టిగా అనేది కాదు, చిన్నదాన్ని పెద్దగా చేసి దేనికి ఇంపార్టెన్స్ ఇవ్వాలనో దానికి ఇవ్వరు. మరి అభ్యోగాలు లేనిదే మంత్రులు, ఐపీఎస్లు, ఐఏఎస్లు జైలుకి ఎందుకు వెళ్తుండ్రు? చట్టం ముందు అందరూ సమానులే. మళ్ళది మీకు మీ పార్టీకు సిగ్గుచేటు కాదా? చట్టాలను సమర్థవంతంగా అమలు చేస్తున్నప్పుడు ఈ సమస్య తలెత్తదు. ఫర్ ఎవ్రీ సెక్షన్ దేర్ ఈస్ ఎక్సెప్షన్. ముసుగులో కొంతమంది అన్డ్యూ అడ్వాంటేజ్ తీసుకోవడం వల్లనే ఈ సమస్యలు. కుండకు చిల్లున్నంత వరకు లీకేజ్లుంటాయి. ఆ లీకేజ్ను అరికట్టి సమర్థవంతమైన పాలన అందించడమే నా ధ్యేయం. కూరగాయలు, బియ్యం, పప్పు, గ్యాస్ రోజు రోజుకి ఇష్టం వచ్చినట్టు పెంచుతుండ్రు. పెట్రోల్ ఎప్పుడు ఏ రేటు ఉంటుందో తెలియదు. రైతులకు ఎరువులు దొరకవు, గిట్టుబాటు ధరలు అస్సలే లేవు. మీ కోటేసి గెలిపించినందుకు వాళ్ళ నెత్తి మీద ముట్టించుకోవడానిక? ఎస్, ఈ విషయంలో మీతో టోటల్గా అగ్రి అవుతున్నాను. కొన్ని మన చేతిలో లేనివి, మరికొన్ని మనం సరిదిద్దుకోగలిగినవి. అయినా ఇప్పుడే కదా నేను వచ్చాను, ఎక్కడ లోపాలున్నాయో తెలుసుకుంటాను, వాటిని సరిదిద్దుతాను, ప్రజలకు మేలైన కార్యక్రమాలు చేపడతాను. దిస్ ఈజ్ మై అష్యూరెన్స్. మీ అష్యూరెన్స్ ఫెయిల్ అయితే మిమ్మల్ని మార్చేస్తే? నేనున్నా నా ప్లేస్ లో ఇంకెవరున్నా మా అందరి ధ్యేయం ఒకటే, ప్రజలకు మేలు చేయటమే మా లక్ష్యం. మళ్ళీ మీరేం చేస్తారు? చూస్తారు కదా మీరే ఏం చేస్తాను. టాక్ లెస్ వర్క్ మోర్, ఇదే మా సిద్ధాంతం. ఏమన్నా చెప్పినారా సార్? థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ విత్ అస్ ఇన్ అవర్ స్టూడియో టుడే. థ్యాంక్ యూ సో మచ్. సూషిన్రా, ఎవరున్నారో మనతో ముచ్చట పెట్టినకి మన సీఎం గారు. సో సీ యూ టుమారో సేమ్ టైమ్ ఇన్ క్రాస్ ఫైర్ విత్ మీ కత్తిక ఆతిక. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ V6 న్యూస్. నమస్కారం ముఖ్యమంత్రి గారు. నమస్కారం, నమస్కారం.
సహచర మంత్రుల యొక్క సహకారం, ప్రజల అభిమానం, అధిష్టాన ఆశీస్సులతో నేను ముఖ్యమంత్రి అయినందుకు ప్రప్రదంగా మీకు అందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. నా ప్రథమ లక్ష్యం నా రాష్ట్ర ప్రజల సంక్షేమం. గత ముఖ్యమంత్రి గారు ప్రజల కోసం ఎన్నో మంచి పథకాలు ప్రవేశపెట్టారు. వాటన్నిటినీ కంటిన్యూ చేస్తూ మరిన్ని సేవలు అందించాలనేదే నా లక్ష్యం. కిలో 2 రూపాయల బియ్యాన్ని 1 రూపాయి చేయడం, రాజీవ్ ఆరోగ్యశ్రీలోకి మరిన్ని వ్యాధులను చేర్చడం, వృద్ధులకు పెన్షన్ పెంచడం, రైతులకు 9 గంటలు ఖచ్చితంగా ఉచిత విద్యుత్ ఇవ్వడం, అట్టడుగు వర్గాలైనటువంటి దళిత గిరిజనులకు ఎస్సీ ఎస్టీ సబ్ప్లాన్ను ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేయాలి, మైనార్టీ బీసీ ఎస్టీ ఎస్సీ విద్యార్థుల యొక్క మెస్ ఛార్జీలు పెంచడం, పాఠ్యపుస్తకాలు ఫ్రీగా ఇవ్వడం, అదే రకంగా నిరుద్యోగ యువకులకు 15 లక్షల ఉద్యోగ అవకాశాలు కల్పించడంతో పాటు ఈరోజు 104 108ను మరింత పటిష్టం చేయాలి. వీటన్నిటికి కూడా పెద్ద ఎత్తున నిధులు అవసరం. ఈ నిధుల్ని ఏ రకంగా సమకూర్చుకోవాలో మీ అందరి సలహా కోసం ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది.